వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. కొందరు వాహనదారులు రోడ్డుపై నిర్లక్ష్యంగా వెళ్తుంటారు, ట్రాఫిక్ నిబంధనలు అస్సలు పట్టించుకోరు, ఇతరులను పట్టించుకోకుండా ర్యాష్గా డ్రైవింగ్ చేస్తుంటారు. ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధిస్తున్నా, వాహనాలను సీజ్ చేస్తున్నా ట్రాఫిక్ ఉల్లంఘన దారుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారింది. ఇందులో తల్లిదండ్రులు తమ పిల్లలను కారు డిక్కీలో కూర్చోబెట్టారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ముగ్గురు పిల్లలను కూర్చోబెట్టి పేరెంట్స్ మాత్రం ముందు వరుసలో కూర్చున్నారు. పిల్లలు ఆడుకోవడానికి ఓ బొమ్మని ఇచ్చిన వారు తమ పిల్లలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. TS7HA8607 అనే నెంబర్ ప్లేట్ గల కారులో వీరు వెళ్తుండగా వెనకాల వెళ్తున్న కారులోని వారు దీని వీడియో తీశారు. నెంబర్ ప్లేట్ బాగా కనిపించేలా జూమ్ చేసి మరీ ఈ వీడియోను తీశారు. అనంతరం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వారు బాధ్యత లేని తల్లిదండ్రుల్లా ఉన్నారు. దయచేసి ఈ వీడియోను చూసి తగు చర్యలు తీసుకోండి అని కేటీఆర్ తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు TSRTC MD పేర్లను ట్యాగ్ చేశారు. ఈ పోస్టుపై స్పందించిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కారు నెంబర్ ప్లేట్ ఆధారంగా చలాన్ విధించారు. సార్, మీ ఫిర్యాదు మేరకు సదరు వాహనదారుడికి ఈ చలాన్ పంపాం. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులతో చేతులు కలిపినందుకు ధన్యవాదాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేశారు.